ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. భారీ ఎత్తున విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నీట మురిగినటువంటి ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు బాధిత ప్రజల్ని ఆదుకునేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున విరాళానికి సంబంధించినటువంటి ప్రకటనని పవన్ కళ్యాణ్ చేశారు. ఎంత ప్రకటించారు పెద్ద ఎత్తున అంటే, అది ఊహించడానికి కూడా చాలా కష్టమైనటువంటి అంశం. మరోవైపు నుంచి చూస్తే, ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో సహాయ చర్యలు జరుగుతున్నటువంటి విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవని, జాగ్రత్తల్ని వివరిస్తూనే రాబోయే రోజుల్లో విజయవాడ లాంటి మహానగరాల్లో వరద బీభత్సాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి కూడా ఒక మంత్రోపదేశం చేశారు పవన్ కళ్యాణ్. ఏంటి ఆ విశేషాలు, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చందు శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ పంచ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ ప్రెస్ మీట్లో, ఎందుకంటే 2-3 రోజుల నుంచి సహాయక చర్యలు ఆయన ఎక్కడా ల్యాండ్ అవ్వలేదు, దిగలేదు, ల్యాండ్ అవ్వలేదు, దిగలేదు, ఇదే పాట పాడారు. ఆయన దిగితే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంది ఇది. ఏంటి ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ని ఏ విధంగా చూడాలి? డెఫినెట్గా సోకాల్డ్ విమర్శించే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బుద్ధి తెచ్చుకోవాలి. ఒక నాయకుడు పరిపక్వత చెందితే ఎలా ఉంటుందో, ఎప్పుడొచ్చామన్నది కాదు, ఏం చేసామనేది ముఖ్యం. 3 రోజుల నుంచి లేదు లేరు అంటున్నారు కదా, ఒక్కరోజు నిన్న వచ్చాడు. నిన్న మొత్తం కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిసి, కంట్రోల్ రూమ్లో హోమ్ మినిస్టర్తో కలిసి కంప్లీట్గా ఏమేం జరుగుతుంది, వాళ్ళకి ఏం అందజేయాలి గ్రాస్ రూట్ లెవెల్లో చూశాడు. ఈరోజు మార్నింగ్ పంచాయతీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీతో, మిగతా సెక్రటరీలతో మాట్లాడాడు, ఏం జరుగుతుందో మొత్తం కూడా ఫైనల్గా నేనేం చేస్తానని చెప్పాడు. దాంతో ఒక్కసారికి చంపక చల్లం అనిపించినట్టున్నాడు. నేటి నాకు తెలుసండి, నాకు మీకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంటుంది, నాకు 2 దశాబ్దాలుగా రాజకీయాలతో ఉన్నది. ఇటువంటి నాయకుడు నేను చూడలే. నేను హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎందుకంటే అతను గుండా ఏంటో అనుకుంటాను. సంపాదించింది రాజకీయాల్లో 10 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు, 10 కోట్లు ఖర్చు పెడితే 100 కోట్లు సంపాదించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు కాకుండా, ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయలు అంటే 4 కోట్లు అండి. అంటే మొత్తం 6 కోట్ల రూపాయలు ఏ నాయకుడని దేశ చరిత్రలో చూసాం మనం? ఇంతకుముందు గతంలో మీరు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చినోళ్ళు లేరు. 1 రూపాయి సొంత డబ్బులు ప్రకటన అనేది, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నేను వెళ్ళి వాళ్ళకి డబ్బులు పంపిస్తాను, నేను అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాను. 1 లక్ష రూపాయలతో ఏదో అద్భుతం జరుగుద్దని కాదు, కానీ ఆ 1 లక్ష రూపాయలతో కనీసం శానిటేషన్ బాగుపడినా కానీ ఆ గ్రామాలు బాగుపడతాయి. ఆయన మంచితనం చూడండి, నాకు ఇది కూడా నాకు సాటిస్ఫై కావట్లేదు. నాకున్న దాంట్లో ఇప్పుడు అంటున్నాడంటే, ఇక ఇప్పుడు నేటి తరం సినిమా నటులు కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అతను చూసి నేర్చుకోవాలా. దశాబ్దం పైన ఉన్నాడు, ఎక్కడ ఆయన గెలిపించలా, ఒక ఎమ్మెల్యే కాదు, ఓడించి అసెంబ్లీ గేట్ దాటనివన్నారు. 22 మందితో 100% ట్రై క్రెడిట్ వెళ్ళాడు. 2 నెలలు ఆయన పరిపాలన చూస్తే రాజకీయ నాయకుడు అంటే ఇలా, ఉప ముఖ్యమంత్రి ఇలా, ఎమ్మెల్యే అంటే ఇలా, మంత్రి అంటే ఇలా అని చూపించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 3 రోజులు ఆయన అన్నారు, అనరాని మాటలు అన్నారు కదా, ఏమైంది ఈరోజు? ఏం చెప్తారు దీనికి సమాధానం? 400 గ్రామాలకు పంచాయతీలకి ఆయనే ఎందుకు ఓన్ చేసుకోవాలి సార్? ఇంకెవరు లేదా ఈ రాష్ట్రం మీద బాగుపడి, ఈ రాష్ట్రం మీద పరిశ్రమలు పెట్టి, ఈ రాష్ట్ర సంపదను దోచుకునే వాళ్ళకి ఈ సోకాల నాయకులకి లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేశాడు కదా. ఏ రోజున సొంత వ్యాపార సంస్థల నుంచి 1 రూపాయి అయినా తీసి ఇచ్చాడా? ఒక తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి 34 కోట్లు తృణపాయంగా 5 వేల మంది రైతులకు ఇచ్చాడండి ఆయన. కౌలు రైతులకు ఇచ్చాడు. ఇంకా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే ఉదుహు తుఫాన్ అప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, సైనిక నిధులు 1 కోటి రూపాయలు ఇచ్చాడు, తెలంగాణలో ముఖ్యమంత్రి 1 కోటి రూపాయలు ఇచ్చాడు, ఏం సార్ అది? వయనాడు కూడా మొన్న ఆయన అనౌన్స్ చేశాడు. ఇంత చేస్తుంటే ఆయన ఈరోజు 400 గ్రామాలకు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1 లక్ష రూపాయలు అంటే, నాయకుడు ఎలా ఉంటాడు చూస్తే ఉద్యోగులు కూడా ఎలా ఉంటారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు చూడండి, 14 కోట్లు విరాళం ప్రకటించారు, ఆయన చూసే కదా. అంటే ఇక ఇటువంటి వ్యక్తిని మీరు విమర్శిస్తారా? ఆ రోజు పెళ్ళిళ్ళ గురించి అన్నారు, బిడ్డల గురించి అన్నారు, కుటుంబం గురించి అన్నారు, అయిపోయింది, అదంతా అయిపోయింది. దేశ ప్రధాని మనల్ని పొందాడు. ఈరోజు ఏమంటారు? ఇప్పుడు 3 రోజులు కనపడలేదన్నారు కదా, ఏం చేశాడనేది. ఒకటంటే బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే కూడా 3 రోజులు కనపడలేదు అంటారు, కానీ ఈరోజు వచ్చినటువంటి కొన్ని న్యూస్, కొంత సమాచారం విజయవాడ పరిసర ప్రాంతాల్లో జల దిగ్బంధం అయితే, ఈ 3-4 రోజుల నుంచి నేషనల్ హైవే మీద ప్రయాణిస్తున్నటువంటి లారీ డ్రైవర్లు అందరూ కూడా రహదారి పక్కనే హాల్ట్ పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు, సరఫరా చేశారని ఈరోజు సమాచారం వస్తుంది. అంటే ఈ 3 రోజులు వాళ్ళకి రహదారి పునరుద్ధరణ జరిగే వరకు కూడా వాళ్ళకి అలాంటి ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది సమాచారం. డెఫినెట్గా సార్, ఇప్పుడు ఆయన ఒక చేతితో చేసిన దానం ఇంకో చేతి తెలియనీయడు,
అది వాళ్ళ అన్నగారి నుంచి నేర్చుకున్నాడు, మెగాస్టార్ చిరంజీవి గారి గురించి. ఆయనకు అన్నను మించిన తమ్ముడుగా అయ్యాడు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, దేశానికి ఆదర్శమైన పొలిటీషియన్గా అయ్యాడు. ఈరోజు ఎంత డబ్బు ఉన్నా సార్, రోజుకు 2 కోట్లు సినిమా తీస్తే 1,000,000 ఇది కాదురా బాబు, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదో చేయాలా, నా నేను పుట్టిన గడ్డకు చేయాలని, నా దేశానికి చేయాలని ఎందుకు సార్ ఆయన తప్పిస్తున్నాడు? ఆయన చూస్తే కొద్ది బాధేస్తుంది. తన ఫ్యామిలీ కూడా కాదని చెప్పి ప్రజల కోసం చేస్తుంటే ఆ వ్యక్తిని వీళ్ళు విమర్శిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళారు కదా, ఒక 10 కోట్లు ఇవ్వచ్చుగా, 100,000 ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా. ఒక 10 కోట్లు జగతి పబ్లికేషన్ భారతి సిమెంట్స్ చాలా ఆస్తులు ఉన్నాయి కదండి, ఒక 10 కోట్లు తీసి ఇవ్వచ్చు కదా. ఫస్ట్ పొలిటీషియన్ కదా, ఏపీలో ఆస్తులు ప్రకటన అంటే ప్రకటించిన వాళ్ళు రిచెస్ట్ పొలిటీషియన్. మరి వాళ్ళ ఆస్తులు తీసి 10 కోట్లు ఇవ్వచ్చు కదా సార్, లేదా 10 కోట్లు తీసేయండి, 4 కోట్లు ఇచ్చాడు పార్టీ తరఫున, 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించారు పార్టీ తరఫున. సార్ నేను అనుకుంది వ్యక్తిగతంగా, నువ్వు 100,000 కోట్లు సంపాదించినా 10,00,000 కోట్లు సంపాదించినా ఏమి తీసుకుంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది వ్యక్తిగతంగా ఇస్తున్నట్టు, జనసేన పార్టీ తరఫున కాదు, ఆయన ప్రభుత్వ పక్షాన్ని కాదు, తన సొంత డబ్బు. నాకు ఇప్పుడు ఇచ్చేది నేను నా తృప్తి కోసం, ఇది దేనికో మీరు అన్నట్టు ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది అనేది. ఎవరు సార్ ఇది తెలిసిన రాజకీయ జీవితంలో 70 సంవత్సరాలు మనం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు వరకు మనం ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడిని మనం చూసాం కేశవ్ గారు. మనం ఎప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారంటే జాతీయ రాజకీయాల్లో ఎలా అవుతాడు, సినిమాలో పనికి వచ్చాడు, రంగులు వేసుకొచ్చేవాడు అని చాలామంది నాయకులు అన్నారు కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇది రాజకీయ నాయకత్వం. రాజకీయ పరిపక్వత అంటే ఏంటి? ఓర్పు అంటే, నేర్పు అంటే, చేర్పు అంటే, కూర్పు అంటే, ఈ 4 కలిస్తే పవన్ కళ్యాణ్. కాబట్టి నేటి తరం నాయకులు ఆయన చూసి బుద్ధి తెచ్చుకోవాలి. డబ్బు ఒక్కటే సంపాదన కాదు, 10 మంది చేత మంచి అనిపించింది. ఇంకొక విషయం కూడా, పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి ఇంకొక కీలక అంశం ఆక్రమణలకు సంబంధించి. బుడమేరు పరిసర ప్రాంతం, బుడమేరులో 90% ఆక్రమణలు జరిగినాయి, దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది, హైడ్రా లాంటి వ్యవస్థ రావాలని చెప్పన్నాడు ముఖ్యమంత్రి. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశంసించారు, అంత కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నాడు. 90% ఆక్రమించుకోబట్టి బుడమేరు, దానివల్ల కొంతమంది వల్ల మిగతా అంతా కూడా 100,000 మంది లాస్ అయినట్టే కదా సార్. దానికి కొంతమంది మధ్యతరగతి ప్రజలు వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులతో కట్టుకున్నాలని అది ఏం చేయాలా అనేది ఆల్టర్నేట్ చూడాలంటున్నాడు. అదేవిధంగా బడా రాజకీయ నాయకుల్ని ఒప్పించి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే హైడ్రా లాంటి కఠినమైన చట్టాలు కూడా ఇక్కడ రావాలి. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ తీసుకొస్తారా? ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ అలాంటి చేసిన కాలనీలు కూడా మునిగిపోయినాయి బుడమేరులో. అంతకుముందు జగనన్న కాలనీలు అన్నీ కూడా అట్లా అయిపోయినాయి, వైఎస్ఆర్ నగర్లో ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. అక్కడ ఆల్టర్నేటివ్ ఏం తీసుకొచ్చే అవకాశం ఉంది? డెఫినెట్గా దీని మీద ప్రత్యేకంగా ఆయన పక్కనున్న ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కావచ్చు, కృష్ణతేజ కావచ్చు, పంచాయతీలు గ్రామీణాభివృద్ధిలో కీలకమైన అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. దాన్ని చూసుకొని గ్రామాలకి పంచాయతీకి ఇబ్బంది లేకుండా ఆ చెరువుల్ని ఎలా కాపాడుకోవాలి, ఆ సరస్సులను గోదావరి కృష్ణ ఇవన్నీ దాని పర్యావరణ ప్రాంతంలో ఎవరు ఆక్రమించుకున్నారు, గత ప్రభుత్వం ఎలకేట్ చేసిందేంటి, వాళ్ళకి మళ్ళీ పునరావాసం ఏ విధంగా కల్పించాలి అనేది ఒక కమిటీ వేసి రివ్యూ చేసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసి, అదే పేద ప్రజలకు న్యాయం చేయాలి. ధనవంతులైతే ఇది కాకపోతే ఇంకోటి కదా సార్, అది ఎవరిది సార్? ప్రకృతి సంపద సార్, ప్రకృతి పర్యావరణం పంచభూతాలు మనకి ఏమిస్తారు? హ్యాపీగా బతకమని గాలి నీరు, అది కూడా గాలి పీల్చుకోవడానికి కూడా లేకపోతే, తర్వాత చెట్లు లేకపోతే ఆక్సిజన్ అందించడానికి, చివరికి మంచి నీరు కూడా వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి కారణం ఎవరు? మనమే, మన ప్రకృతిని మనమే ఇది చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజున ఆయన పర్యావరణ ప్రేమికుడిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు విమర్శనవాదులు కూడా ప్రశంసించే స్థాయికి ఉందన్నమాట. కాబట్టి నేటి తరం రాజకీయ నాయకులు అంటే ఇక త్వరలో పవన్ కళ్యాణ్ గారు క్షేత్రంలోకి వెళ్తారు, అందరినీ 400 గ్రామ పంచాయతీల్ని స్వయంగా చెప్పాను. ఆయన ఐడెంటిఫై చేసుకున్నాడు, ఆయన పర్సనల్ బంధువులు సర్వే చేసుకున్నాడు, గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. స్వయంగా ఈ 400 పంచాయతీలు ఏదైతే ఉన్నాయో ఆయన సభలు పెడతాడు, 4 సభలు 5 సభలు పెట్టి గ్రామస్థాయిలో వెళ్ళి ఆ గ్రామ పంచాయతీలకి స్వయంగా గ్రామ సర్పంచ్కి ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తాను. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు, అద్భుతమైన ప్రకటన, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఇప్పటివరకు ఎప్పుడు చూడనటువంటి ప్రకటన. నీట మునిగినటువంటి గ్రామాలను కాపాడుకునేటువంటి క్రమంలో వాటిలో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరిగేటువంటి ఉద్దేశంతో గ్రామానికి 100,000 రూపాయలు చొప్పున 400 గ్రామాలని ఆయన గుర్తించినట్టుగా చెప్పారు. 400 గ్రామాలంటే 4 కోట్ల రూపాయల సాయంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్కి, తెలంగాణకి 1 కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్కి 1 కోటి రూపాయలు, మొత్తం 6 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అదేవిధంగా హైడ్రా తరహాలో అత్యంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకోవాల్సినటువంటి అనివార్యత ఉంది అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. గత 20 ఏళ్లుగా బుడమేరు పొంగకపోవడం వలన 90% కబ్జాల పాలైందని, దీని వెనక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కూడా ఉన్నారని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు.
సో వీటన్నిటినీ సరిచేసేటువంటి బాధ్యతని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన భరోసా ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.